నిన్నటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదమ్మా. ఆన్లైన్ క్లాసెస్ లో నిన్న ఏ క్లాసెస్ జరిగినాయి, రోజు 2 క్లాస్ లో మీకు వస్తున్నాయి కదా, తెలుగు అండ్ మ్యాథ్స్. ఫస్ట్ డే జరిగింది కదా, ఇప్పుడు సో హిందీ. నేను తెలుగు అండ్ హిందీ కూడా చెప్తాను మీకు. ఫస్ట్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు కదా, మేము ఏం చేద్దామంటే ఈ 10 డేస్ బేసిక్స్ తీసుకున్నాను. ఓకేనా, బేసిక్స్. హిందీ బేసిక్స్ అంటే ఏంటి, నేను తెలుగు క్లాస్లో చెప్పాను. తెలుగు బేసిక్స్ అంటే ఏంటి, లెటర్స్, ఒత్తులు, అక్షరాలు, గుణితాలు, ఒత్తులు, అక్షరాలు, గుణితాలు, ఒత్తులు చెప్పాను కదా ఇవన్నీ. అలానే హిందీలో కూడా హిందీ లెటర్స్ ఉంటాయి కదా, సింపుల్ ఆఫ్ వోవెల్స్, ఇవి కూడా బారాఖడి అంటారు. బారాఖడి అంటే గుణితాలు అన్న, హిందీలో బారాఖడి అంటే గుణితాలు. దానికి కూడా సింపుల్ ఆఫ్ వోవెల్స్ ఉంటాయి, తలకట్టు, దీర్ఘం, గుడి అని తెలుగులో ఎలా నేర్చుకున్నారో హిందీ కూడా సేమ్ అలానే అకార్, ఆకార్, ఇకార్ ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు ఫస్ట్ క్లాస్లో, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో మీరు నేర్చుకున్నారు. బట్ ఇంకోసారి ఈ లాక్డౌన్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యారు కాబట్టి నేను కొన్ని బేసిక్స్ ఈ 10 డేస్లో మీకు నేర్పిస్తాను, మీరు మళ్ళీ రిమెంబర్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఒక 2 క్లాస్ చెప్పినా నాకు ఫాలో అవుతాను అన్న. ఇవాళ సెకండ్ 3rd క్లాస్ వాళ్ళకి బేసిక్స్ నేర్పిస్తాను. మీరు నేను బోర్డు మీద రాసే ప్రతి లెటర్ ప్రతిదీ మీరు నోట్ చేసుకోండి. ఏదైనా రఫ్ నోట్ బుక్స్ తీసుకోండి, 10 డేస్ తర్వాత బుక్స్ వస్తాయి కానీ అప్పుడు మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు బుక్స్ టెక్స్ట్ బుక్స్ అప్పటి నుంచి ఫాలో అవుతాం. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, ఏదైనా రఫ్ బుక్స్ తీసి నేను బోర్డు మీద ఇప్పుడు రాస్తాను మీకు బేసిక్స్ అన్ని నేర్చుకోండి. ఫస్ట్ హిందీ లెటర్స్ రాసుకున్నాం బేసిక్స్లో. ఫస్ట్ హిందీ హిందీ బేసిక్స్లో ఫస్ట్ నేర్చుకునేది ఏంటి, ఏదైనా హిందీ అని కాదన్నా, హిందీ అయినా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఫస్ట్ బేసిక్స్ అన్న తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్. అయితే ఇంగ్లీష్ లెటర్స్, ఇంగ్లీష్ లెటర్స్ ఏంటి, ఏబిసిడి అవి నేర్చుకోవాలి కదా. తెలుగు బేసిక్స్, తెలుగు లెటర్స్ ఆఇ. సో సేమ్ యాజ్ దిస్ హిందీలో కూడా హిందీ లెటర్స్ ఉంటాయి కదా, హిందీలో కూడా ఆఇ ఉంటాయి కదా లెటర్స్, అవన్నీ ఇప్పుడు నేను మీకు రాస్తాను, నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ హిందీ టుడే క్లాస్ హిందీ సెకండ్ అండ్ 3rd క్లాస్. సెకండ్ అండ్ 3rd క్లాస్ వరకు టుడే హిందీ లెటర్స్ రాస్తున్నానా, అవి నేర్చుకోండి. ఓకేనా, నిన్న మేము ఏం చేసాము, తెలుగు లెటర్స్ అండ్ తెలుగులో గుణితాలు గుర్తులు కూడా నేర్చుకున్నాం. అంటే తెలుగు లెటర్స్ కొంచెం ఈజీగా వస్తుంది కాబట్టి మీరు సింపుల్ ఆఫ్ పోవెల్స్, గుణితాలు గుర్తులు కూడా నేర్చుకున్నారు. బట్ టుడే ఏంటంటే ఓన్లీ లెటర్స్ మీదే మనం ప్రిపేర్ చేద్దాం. ఓకేనా, హిందీ లెటర్స్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం స్లోగా నేర్చుకుంటారు కాబట్టి హిందీ కొంచెం నేను ఇవాళ ఏంటంటే ఆటు లెటర్స్ వరకే రాస్తున్నానన్న, అవి నోట్ చేసుకోండి మీరు. ఓకేనా, సెకండ్ అండ్ 3rd క్లాస్. ఓకే, నేను నోట్ చేస్తున్నాను చూడండి.
A E E U U Ru Ru Undi kada telugulo Ru 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 ala telugulo ru untayi kadana so hindi lo vachesi maniki ru ane letter okate untundi ru ru ani two letters undavu kadana hindi lo vachesi ru only ru aina ru aina okka ru ne vachindi okay na and next hindi same a kuda antena a I three letters undayi kada so hindi lo vachesi only A I మనకి A మీద వర్డ్ వచ్చినా A మీద వర్డ్ వచ్చినా ఆ టు లెటర్స్ కూడా ఇదే నాలి ఓకే అండ్ నెక్స్ట్ O ఔ ఫస్ట్ O అండ్ సెకండ్ O రెండు ఒక లెటర్ వచ్చింది అండ్ ఔ అని ఓకే లెటర్స్ ఆ టు అమ్మ లెటర్స్ ఆ టు అమ్మ లెటర్స్ నోట్ చేసుకున్నారు కదా సో నెక్స్ట్ హల్లుల్ వెంకన్ లెటర్స్ హల్లుల్ ఏమంటారు కదా హిందీలో వెంకన్ కాన్సోనెంట్స్ ఇంగ్లీష్ లో కాన్సోనెంట్స్ అంటారు కదా తెలుగులో హల్లుల్ అంటారు హిందీలో వెంకన్ లెటర్స్ చూడండి కా టు జ్ఞ లెటర్స్ నోట్ అవునా కా
Yeah.
ఇంకా
Okay, today our children are art to gna letters written by 5 times. Note chestunna kada, home note chestunna first. You are art to gna letters ni rasukunna kada nana. So aa letters anni neat ga chakkaga chaduvutu rayandi nana. Prati letter ni chaduvutu rastene meeku vachindi. Ee teacher what teacher nu chesiyal annattu kaakunda every letter aa letter enti aa letter ela rayandi annadi chakkaga chaduvutu neat ga home note 5 times cheyandi. Neat ga work chesina tarvata andaru whatsapp lo share cheyandi nana. Okay.